శ్రీశ్రీ కళావేదిక మరియు ఇంద్రాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 48 గంటల పాటు ప్రపంచ సాహితీ కళ చరిత్రలో తొలి వరల్డ్ రికార్డుగా ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీ కళావేదిక జనరల్ సెక్రటరీ మరియు బ్రహ్మోత్సవాల ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు గుండాల రాకేష్ తెలిపారు. ఏప్రిల్ 9-10 తేదీలలో తిరుపతిలోని మహతి ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ మరియు ఆహ్వాన పత్రికను ప్రముఖ కవి కత్తి పద్మారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గుండాల రాకేష్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొంది శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ కార్యదర్శి జి ఈశ్వరి భూషణం గారి ఆధ్వర్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో 117 శతాధిక కవి సమ్మేళనాలు, 40 రంగస్థల ప్రదర్శనలు, 30 పుస్తక ప్రచురణలు, 40 సాహిత్య సదస్సులు నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహిత్య బ్రహ్మోత్సవాల ద్వారా మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎంతమంది మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 1500 మంది కవులు, కళాకారులు ప్రపంచ తెలుగు సాహిత్య బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారని, జిల్లా కవులు, కళాకారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.